ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోరుకు రంగం సిద్ధమైందా? జనసేన, టీడీపీ అధికార పార్టీని ఎలాగైనా బీట్ కొట్టేందుకు వీళ్ళిద్దరూ కలిసి వర్గ పోరుగా మారి ఇక యుద్ధానికి శ్రీకారం చుట్టబోతున్నారా అంటే అవునని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా పక్కా ప్రణాళికతో చెప్తున్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ తోడు దొంగలని, ఈ దత్తల్పుత్రుడు ఖచ్చితంగా బాబు చెప్పినట్టు చేస్తున్నారు అంటూ సీఎం జగన్ గతంలో నుంచి కూడా గట్టి ఆరోపణ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జగన్ గారికే బాగా కలిసి వస్తుంది. ఆయన చెప్పిందే ఇక్కడ టీడీపీ, జనసేన వాళ్ళు ఏదో రోజు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలకు కూడా చూస్తుంటే నిజంగా ఆనాడు జగన్ చెప్పిందే కదా ఈరోజు జరుగుతుంది, ఆయన గెస్ చేసిందే కదా ఇదంతా అని వాళ్ళంతా అనుకునే స్థాయిలో ఉన్నారు తప్ప దీన్ని పెద్దగా హైలైట్ అయితే చేయడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూడు రాజధానుల అంశం చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక టీడీపీ, జనసేన ఇద్దరు కలిసినా, రేపొద్దున కేంద్ర ప్రభుత్వం బీజేపీ కలిసినా, అందరూ కలిసికట్టుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలవాలి అనే దానిపై పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. మనం నమ్ముకోవాల్సింది మనం ఏ ప్రజలకైతే మనం మంచి చేశామో ఆ ప్రజలను మనం నమ్ముకోవాలి. ఆ ప్రజలకు మనం నమ్మాలి అంటే ఖచ్చితంగా ప్రజల ఇంటికి వాళ్ళ ప్రభుత్వ తరపు నుంచి మనం ఏమేమి అందించాము అనేది ఒక కాగితం పట్టుకొని వెళ్ళి, అవ్వా నీకు 100,000 రూపాయలు మీ ఇంటికి వచ్చాయి, మీకు పేదింటికి ఒక ఇల్లు వచ్చింది, మీకు ఈ రకంగా ప్రభుత్వం చేసింది అని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు తిరగాలి అని జగన్ గారు ఎప్పుడో బ్రహ్మాండమైన స్కెచ్తో ప్రారంభించారు. నిజంగా తెలివైన అడుగులు వేయాలి, తెలివైన పద్ధతుల్లో అన్వేషించాలి. ప్రత్యర్థులకు లేందే అది, క్లియర్గా తెలుస్తుంది అది. ఎందుకంటే చంద్రబాబు గతంలో మాదిరే ఇప్పుడు అరుస్తున్నారు ఆవేశంతో తప్ప ఆలోచించి కాదు. చంద్రబాబు ప్రజల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ, పేదింటి కుటుంబాల బతుకులు ఎలా మార్చాలి అనే దానిపై చంద్రబాబు ఇన్ని సభల్లో ఏనాడు ఒక్కనాడు కూడా ఆయన చెప్పింది దాఖలాలకుపోలేదు. ఏనాడు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను అది చేస్తాను అన్నది ఏదీ చెప్పలేదు చంద్రబాబు గారు. తెలుగుదేశం పార్టీ, మా పార్టీ అధికారంలోకి తీసుకురండి మరోసారి, నేను ఇది చేస్తాను అని బలంగా చెప్పలేని నాయకుడిగా ప్రజలు ఓటేసేది ఆల్రెడీ గతంలో ఇచ్చిన 2019లో ఏ హామీలు ఇచ్చి ఏ మేనిఫెస్టో ఇచ్చి అయితే ప్రజలకు దగ్గరికి వెళ్ళి ప్రజల కోరిక మేరకు గెలుపొంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈరోజు చెప్పనివి కూడా ఆయన చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్న వ్యక్తిగా ప్రజలు ఓటేసేది ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఈ వర్గ పోరులో, ఈ భారీ ఎత్తున యుద్ధంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి క్లీన్ స్వీప్ చేసి పారేసేయాలి అని యుద్ధం ప్రారంభించారు. 175 స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీ జెండా రెపరెపలాడించాలి అనే తాపత్రయంతోనే సీఎం గారు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈ పొద్దున అసలు ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇంకా చాలా సమయమే ఉంది ఏపీలో. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు, ఆయన అడుగులు పూర్తిగా స్టార్ట్ చేసేశారు ఎన్నికల వర్సెస్. ఈ ఎన్నికల కోసం ఈ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఇన్ని చేస్తుంటే మరి ప్రతిపక్షాలు ఎన్ని చేయాలి ఈ సందర్భంగా? కట్ చేస్తే ఎప్పుడో డేట్ వస్తే, అపాయింట్మెంట్ వస్తేనే కనబడే పవన్ కళ్యాణ్, ఏదైనా మార్పు ఉంటుందా? ఇక చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడతాడో, నారా లోకేష్ను పూర్తిగా సైలెంట్లో పెట్టి లోకేష్ను అసలు పార్టీలోగా ఉన్నాడా లేడా అన్నట్టుగా ఆయన్ను మాట్లాడిస్తూ చంద్రబాబు ఎప్పుడో సమయాన్ని బట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇదంతా ప్రజల్లోకి ఎక్కడం లేదు. ప్రజలు ఎందుకు నిన్ను నమ్మాలి అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఆప్షన్సే కనబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసి జగన్ గారికి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు అనుకుంటే కనుక నిజంగా మన ఇంటికి మన ఇద్దరు పిల్లలు, విద్యార్థులు ఉన్నాయి, ఆ ఇద్దరు విద్యార్థులకు గాను విద్యా కానుక అందుతుంది కదా. ఆటో నడిపే వాళ్ళు ఆలోచిస్తే మా ఆటోకు కనీసం ఇన్సూరెన్స్కు కాస్తో కూస్తో డబ్బు వస్తుంది కదా. పేదింటి వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇల్లు ఇస్తున్నప్పుడు ప్రజలకు అందుతున్న ఈ సంక్షేమం ఎందుకు మంచి ఫలితాన్ని ఇవ్వదు? ఎందుకు రాబోయే 24లో ఓట్లు వేయించదు అంటే ఖచ్చితంగా అగ్గి రాజేసిన, యుద్ధం బద్దలైన జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠంలోకి 2024లో వస్తారు అనడంలో సందేహమే లేదు. ఇద్దరు వ్యక్తులు అయితే బ్రహ్మాండంగా దెబ్బపడుతుంది అంటున్నారు అభిమానులు. మొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఇక ఒక్కసారి 2024లో ఓటమి పాలవుతే గనక చంద్రబాబు గిచ్చి అరిచిన, ఆవేశంగా ఏడ్చిన పట్టించుకునేవాడు కూడా ఉండడు. ఇది 1. ఇక 2, జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి గనక 2024లో తన సత్తా కాస్తో కూస్తో చూపించలేకపోతే గనక, అంటే అట్లీస్ట్ ఒక 20 ఎమ్మెల్యేలు 20 స్థానాల్లో తను గెలిచి ఉండాలి, కనీసం 10 స్థానాల్లో గెలిచి అని ఉండాలి. ఇదంతా కాదంటే కనీసం ఎమ్మెల్యేగానైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టగలిగితేనే
పవన్ కు కాస్తో కూస్తో ఆ అభిమానం ఇంకా అలా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు, లేదంటే కాస్తో కూస్తో జనాలు ఇతన్ని కొంతమంది అన్న నమ్మిరు అనుకోవచ్చు. కానీ 2019 మాదిరిగానే కనీసం ఒక్క సీటు కూడా పవన్ గెలవకపోతే గనక, ఇన్కేస్ ఒక అటు ఇటుగా ఒక 2-3 సీట్లు గెలిచినప్పటికీ కూడా పవన్ని పట్టించుకునే ప్రజలు పూర్తిగా తగ్గిపోతారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో. ఇక ఈ ఇద్దరు వ్యక్తులు ఒక పొలిటికల్ డ్రామాకే పనిచేస్తారు తప్ప పొలిటికల్ అజెండాలను నెరవేర్చే గుణాలు వీళ్ళ దాంట్లో లేవు అనేది ప్రజలు గ్రహిస్తారు. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఆ పరిస్థితులను బట్టి తాను పరిపాలన విధానాలు మార్చుకొని మళ్ళీ ముందుకు అడుగులు వేగంగా వేసి ఇంతకన్నా బ్రహ్మాండమైన సంక్షేమం, ఇంతకన్నా బ్రహ్మాండమైన అడుగులు వేసి ప్రజలతో పాటు అభివృద్ధిని కనుక 2024 మళ్ళీ చూపించగలిగితే ఆ తర్వాత భవిష్యత్తు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏదేమైనా ఎటు చూసినా యుద్ధంలో జగన్ గారు గెలుస్తారు, ఇద్దరు వ్యక్తులు అయితే బలంగా అవుట్ అవుతారు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా గట్టిగా మాట్లాడుకుంటే, మంచి చేస్తే, మంచిగా నిలబడితే ఎప్పటికైనా ఎవరైనా హీరో అవుతారు. ఆ హీరో అవ్వడం అంటే సినిమాలో కాదండి, జనాల మనసులో, జనాల గుండెల్లో, ప్రతి ఇంట్లో ఒక ఫోటోగా నిలుస్తారు. ఈ వీడియోను అసలు లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.